Está mal. ఈరోజు రా కదలి రా, నేను గురుజాలకు వచ్చినప్పుడు ఈ పల్నాడు జిల్లాను ఒక్కసారి చూస్తే దద్దరెళ్లే విధంగా బ్రహ్మాండంగా స్పందించారు. ఇది చూస్తే తాడేపల్లి పెళ్లికి వణుకుబడుతుంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి. తాడేపల్లి గిరిపేడిగా ఇరవై రెండు మీటింగులు పూర్తి చేసి 23వ మీటింగ్ కింద నేను ఇక్కడికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తున్నా, ఊరకలెత్తే ఉత్సాహంతో ప్రజలు గాని మా ఆడబిడ్డలైతే రాణి రుద్రమదేవి మారుగా యుద్ధానికి మేము సైతం సై అని ముందుకొచ్చారు. యువత మీరే నా ఆశ. మీ ఉత్సాహం చూస్తున్నా, యువత ఏ సైడ్ ఉంటే ఆ సైడే గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుపు ఎవ్వడు ఆపలేడు. అడ్డ వస్తే తొక్కుకుంటా పోతాం తప్ప. తెలుగుదేశం జనసేన అన్స్టాపబుల్. తమిళ జెండాలు అవన్నీ పక్కన పెట్టుకోవాలి, టీవీలు కనపడాలి, బయట కూడా వార్తలు వెళ్ళాలి, అన్ని తీయాలి తీయాలి, అవన్నీ చెప్పిన ఇనాళ్ళు అన్ని తీయండి. ఈరోజు నేను ఇక్కడికి వస్తే నేను మాట్లాడే మునుపు ఈరోజు ఒక శుభ పరిణామం. ఉదయం నేను హైదరాబాద్ నుంచి బయలుదేరితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు పార్టీలో చేరాడు. అక్కడి నుంచి నేను నెల్లూరు వెళితే సాక్షాత్ ఒక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీలోకి వచ్చాడు. ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, స్వలాభం కోసరం కాదు నిజమైన ప్రజాసేవ కోసం వచ్చాడు. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క నేను అనుకున్నాను లావు కృష్ణదేవరాయలు గారు పార్టీలో చేరతారు. చేరిన తర్వాత ఈయనకు మంచి పేరుందా చెడ్డ పేరుందా అని మిమ్మల్ని అందరిని అడిగాను. గుర్తుందా? ఐవీఆర్ఎస్ వచ్చింది, వచ్చిందంటే జైలుపైకి ఎత్తండి. శభాష్ అడిగితే మీరందరూ అన్నారు బ్రహ్మాండమైన వ్యక్తి, మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు, మేము ఆమోదిస్తున్నామని మీరు నాకు సమాచారం ఇచ్చారు. అప్పుడే గెలిసిపోయాడు. ఈ ముగ్గురిని ఒకసారి చూస్తే రేపో ఎల్లుండు ఒంగోలులో మాగంట శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీలో చేరుతున్నాడు. తమిళ్లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన, ప్రజలకు సేవ చేయమని అడగడం లేదు. నీకు సీటు కావాలంటే డబ్బులు కట్టాలి,
చంద్రబాబు నాయుడిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి. అప్పుడే సీట్ ఇస్తామని ఆంక్షలు పెడితే నీ సీటు మాకొద్దు, మేము తిట్టమని పెద్ద మనుషులు, మంచి వాళ్ళు వీళ్ళందరూ, అవునా కాదా? అందుకే నేను స్వాగతం బలికా, ఈరో అందుకే రా కదిరిరా పిలిపించా. మంచి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా స్వాగతం పలికి మన పార్టీలో ఉండే నాయకులకి ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నా ఆలోచన. తమ్ముళ్ళో చెప్పాను, మీ అందరికి దించాలి, జెండాలు దించాలి, ప్లే కార్డ్స్ దించాలి, అర్థం చేసుకోవాలి అందరూ. నీ కూడా తమ్ముడు అందరికి కన్నా ఇక యుద్ధమే, అన్ని కూడా కింద దించండి. శరత్ అన్ని దించాలా? ఏ తమ్ముడు, నువ్వు కూడా జనసేన జెండా కూడా దించాలి వెనకనా. మీరు అర్థం చేసుకోవాలి, ఉత్సాహం ఎక్కువైతే మన మెసేజ్ వెళ్ళదు. ఇక్కడికి రావడమే తప్ప మీరు ఇక్కడ రాకూడదు. ఏ నీకే చెప్పి తీవయ్యా, చెప్పింది నాలా దిగు. కాబట్టి ఈరోజు మనం ఒకసారి చూస్తే నేను ఒకటి, ఈ రా కదిలినాలో 25 జిల్లాల్లో 25 మీటింగ్లు పెట్టాలనుకున్నాను. ఇప్పటికే 24 పూర్తయిన ఇది 24వ మీటింగ్. 4వ తారీఖున అనంతపూర్లో పెడితే ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. నా ఆలోచన ఒకటి, ఇప్పుడు నాయకులందరూ మాట్లాడారు పల్నాడు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, అభివృద్ధి ఎట్లాగిపోయిందో చెప్పారు. లావు కృష్ణదేవరాయలు గారు ఇంకొక మాట ముందుకెళ్లి వరకిశిల పొడి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి చేయాలని దానికి కావలసిన క్లియరెన్స్లు అన్ని తీసుకొచ్చాడు. నేను హామీ ఇస్తున్నా, నిధులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. అభివృద్ధి అంటే దానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. విధ్వంసం అంటే దానికి ప్రతిరూపమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వస్తే మనసంతా భారంగా ఉంది. దానికి కారణం నాకు ప్రాణ సమానమైన నా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళని, నాయకుల్ని పోగొట్టుకున్నాను. మనం అందరం కూడా పల్నాటి పులి అని పిలువబడే కోడెళ్ల శివప్రసాద్, మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టి కడకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు. వాళ్ళల్లో మీరు చూస్తే చంద్రయ్యని జై జగనను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని, జై చంద్రబాబు జై తెలుగుదేశాన్ని ప్రాణం వదిలిపెట్టాడు. తమ్ముళ్ళు అలాంటి కార్యకర్త నా జీవితంలో మర్చిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను నేరుగా వచ్చి పాడి మోశాను, మళ్లీ చెప్తున్నా, నా శరీరంలో ప్రతి అణువు నాకు గుర్తు చేస్తుంది చంద్రయ్య మరణం ఏ విధంగా జరిగిందో. కబద్దార్ గుర్తుపెట్టుకోండి, నేను కన్నెర్ర చేస్తే మీరు ఇంట్లో నుంచి బయట రాలేరు, అవునా కాదా? అవునా కాదా? జంగమహేశ్వర బాడులో ప్రాణాలు తీస్తారని తెలిసినా పార్టీ జెండా వదలనటువంటి జల్లయ్య గుర్తుకొస్తాడు.
పార్టీ కోసం ప్రాణాలిచ్చిన దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన పురంశెట్టి అంకులు గుర్తుకొస్తారు. పోలీసుల విచారణ పేరుతో హత్య చేయించిన అంబాపురం గ్రామానికి చెందిన దోమతోటి విక్రమ్ గుర్తొస్తాడు. హైదరాబాద్ లో ఉంటున్నటువంటి అనిల్ ని రోజువారీ విచారణ పేరుతో పోలీసులే పిలిపించి అతన్ని చంపేస్తారు. నర్సారావుపేటలో వక్బోర్డ్ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడినటువంటి మైనారిటీ సోదరుడు ఇబ్రహీం గుర్తొస్తాడు. వీళ్ళిద్దరే కాదు, ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో నిన్న మొన్న ఈ ప్రాంతంలో నకరేకల్లో ఎస్టీ మహిళ మంత్రుబాయ్ శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి అప్పిచ్చి అప్పు కట్టమంటే ఇప్పుడే కాదు కడతానంటే ట్రాక్టర్ పంపించి చొక్కించి చంపేస్తారు. నిన్ననే రెంట చింతల మండలం మల్లవరం గ్రామం త్రాగునీళ్ల ట్యాంకర్ వస్తే నీళ్లు పట్టుకుంటుందని ఆ ట్రాక్టర్ నడిపించి ఏం తమ్ముళ్ళు ఏం చేశారు తొక్కించారా లేదా? ఆ యొక్క సామిని బాయ్ యొక్క మరణం నేను మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా, మరిచిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనుషుల్ని నిండు ప్రాణాలని ట్రాక్టర్ల కింద పెట్టి తొక్కించిన దుర్మార్గుల్ని ఏం చేయాలి, ఏం చేయాలి? జగన్ గుర్తుపెట్టుకో, హెచ్చరిస్తున్నా. కనీసం నీకు మర్యాద ఉందా అని అడుగుతున్నా. ప్రాణాలు పోగొట్టుకుంటే కనీసం విచారం చేయలేని విద్యత లేని నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, నాకు ఒక బాధ్యత గుర్తొస్తుంది. అందుకే చెప్తున్నా మళ్ళీ ఈ పలనాడులు నరహంతకులని అణగదొక్కతాను తప్ప ఒక్కడిని కూడా వదిలిపెట్టను, అదే నా శపథం. తీవ్రవాదులు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ముఠా నాయకులు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మత విద్వేష శక్తుల్ని కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చెప్తున్నా ఈ పలనాడులు గురుజాలలో 11 మందిని, మాచెరలో 8 మందిని, ఇంకా జిల్లా అంతా దగ్గర దగ్గర 30 మందిని పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని నేను ఉపేక్షించాలా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. తమ్ముళ్ళు ఇప్పటి కూడా నా బాధ, మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఊరు వదిలిపెట్టిపోయారా లేదా, రానీయకుండా చేశారా లేదా? రేపు మీరు ఈ ఊర్లో కాపురాలు ఉంటారా మీరు? నా వల్ల కాదా ఆ పని, వదిలిపెడితే మా తమ్ముళ్ళు వదిలిపెడతారా మిమ్మల్ని? అందుకే చెప్తున్నా మర్యాదకు మర్యాద, దెబ్బకు దెబ్బ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే పల్నాడులో మిమ్మల్ని పిలుస్తున్నా, రా కదలిరా. కులము కాదు, మతము కాదు, పార్టీ కాదు, పలనాడు పరిరక్షణ కోసం
వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, కొట్టి చెప్పండి. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. ఇంకా గట్టిగా చెప్పండి. పిరికితనంతో ప్రతిరోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడదాం. 45 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. నా మీద దాడులు చేశారు అవునా కాదా? ఆత్మకూరుకు రావాలంటే నన్ను రానియకుండా చేసి నా ఇంటికి ఆ రోజు గేట్లకు తాళాలు వేసిన రోజులే చెప్పా, జగన్ ఇవి నీ మెడకు ఉరి తాళ్ళని ఆ రోజే చెప్పా నేను. ఇదేం పాకిస్తానా ఇది? నీ పర్మిషన్ కావాలా, వీసా కావాలా నాకు ఇక్కడ రావడానికి? అదే మరిగా పవన్ కళ్యాణ్ మీరు చూశారు, ఇష్టానుసారంగా విమర్శించారు, వ్యక్తిగత విమర్శలు చేశారు. ఒకే మాట చెప్పాడు, నా భార్యల గురించి మాట్లాడుతున్నాడు. నీకంత కులుకుంటే నాలుగో భార్యగా వచ్చి కాపురం చేయరా జగన్ అన్నాడు. అన్నాడా లేదా? సిగ్గుందా నీకు? నీకే నోరుందనుకుంటావా నువ్వు? నీ నోరు మూయించే శక్తి మాకుంది. శాశ్వతంగా నీ నా నోటికి సీసం మొత్తం అరగబెట్టి నీ నోటికేసి మొత్తం నీ నోరు బ్లాక్ చేసే శక్తి మాకుంది అవునా కాదా? నోరు తెరిస్తే గబ్బు వీళ్ళందరూ. ఇలాంటి నాయకులు ఇంకొక నాయకుడు వచ్చాడు ఇక్కడికి, జ్ఞాపకం ఉందా మీకు? బుల్లెట్ దిగిందా? దిగింది బుల్లెట్. నెల్లూరులో బుల్లెట్ దిగింది. ఒక తన్ను దన్నారు. 4 జిల్లాల కవత నరసారావుపేటలో పడింది. నరసారావుపేటలో మళ్ళా బుల్లెట్ దిస్తారు. ఎక్కడ భయపడుతుంది? ఎక్కడ భయపడుతుంది? చెన్నైలో భయపడుతుంది అవునా కాదా? అంటే మీరు నాయకులు, మీ మాట మేము వినాలా, వినకపోతే బెదిరిస్తారు. నీ బెదిరింపులు అయిపోయినాయి, మీకంతా కూడా ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది. అయిపోయింది ఇంకా 10 రోజులే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నీకు చావు తెలివి ఎక్కువ, అందుకే పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ను అరెస్ట్ చేశారు. అంటే ఏ తప్పు చేయని శరత్ను అరెస్ట్ చేస్తే జగన్ నిన్ను ఎన్ని సంవత్సరాలు నిన్ను జైల్లో పెట్టాలని అడుగుతున్నా. నీ నేరాలకు ఘోరాలకి ఈ జీవితం చాలదు నీకు. శాశ్వతంగా నీకు జైలు శిక్ష పడితే తప్ప నువ్వు చేసిన నేరాలకి ఘోరాలకి ఇది కాదు. నేను అందుకే చెప్తున్నా, నీ బెదిరింపులకు భయపడేవాడు ఎవ్వడు లేడు. నువ్వు అరెస్ట్ చేస్తే మా మీ జైళ్లు కూడా పట్టబడతాయా? జైళ్లు భయపడతారా మీరు? భయపడతారా మీరు? భయపడవంటే చేతులు పైకెత్తండి. భయపడవంటే పోరాటానికి పిడికిలు బిగించి చూపించండి. పిడికిలు బిగించి చూపించండి. నేను ప్రజాస్వామ్యవాదిని. పులివెందల పంచాయతీ చేస్తే ఒకటే గుర్తుపెట్టుకో, కుర్చీని మడిచినట్టు నిన్ను కూడా మడిచి మీ ఊరికి పంపిస్తాం. పంపించాలా లేదా? మనకు రోషం ఉందా లేదా? రాష్ట్రాన్ని కాపాడడానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా.
తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, నేను సిద్ధం, నేను సిద్ధం అంటాడు. దేనికి నువ్వు సిద్ధం? ఓడిపోవడానికి నువ్వు సిద్ధం? నువ్వు సీట్ ఇస్తానంటే లావు కృష్ణదేవరాయలు నాకు నీ సీటే వద్దు. ఈ విధంగా ఆయనే కాదు, 6 మంది ఎంపీలు నీ సీట్లు మాకు అవసరం లేదని రాజీనామా చేసేశారు తమ్ముళ్ళు. 10 మంది ఎమ్మెల్యేలు చేశారు, ఎమ్మెల్సీలు 5 ఏళ్ళు పదవి ఉన్నా నీ పదవి మాకు వద్దని చేశారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే వ్యక్తి ఉండేది ఇక్కడ, మంచి వాళ్లకు స్థానం లేదు, అది గుర్తించిన వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను అడుగుతున్నా ఈ పల్నాడు ప్రజల్ని, మీకేమన్నా పనులు చేశాడా? నీళ్ళు ఇచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? పరిశ్రమలు తెచ్చాడా? మీ గ్రామంలో రోడ్లు వేశాడా? పల్నాడుకు నీళ్లు ఇచ్చే ఒక ప్రాజెక్టు గారు చేశాడా? ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేశాడా? నేను ప్రారంభించిన గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏదైతే ఇక్కడ నాగార్జున సాగర్ కుడి కాలువకు నీళ్లు తేవాలని నకరేకల్లో ఫౌండేషన్ వేసా. పనులు అయిపోయినాయా అని అడుగుతున్నా, నీళ్లు వచ్చాయని అడుగుతున్నా, ఓటేయాలని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకొక దానికి 6,000 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం, దాన్ని వదిలిపెట్టాడు. అది వచ్చుంటే దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే 75 TMC నీళ్లు వచ్చేటివి. ఆ నీళ్లు వచ్చుంటే ఈరోజు మీకు కరువు ఉండేదా అని అడుగుతున్నా, తాగడానికి నీళ్లు కొరతుండదని అడుగుతున్నా, నీ ట్రాక్టర్ కింద మమ్మల్ని తొక్కిచ్చేవాడు అని అడుగుతున్నా. అందుకే దాన్ని పూర్తి చేసే బాధ్యత మాది, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీది. ఇక్కడే మాచర్ల వెల్దర్తి మండలం వరికి పొడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడే లావు చెప్పాడు. డబ్బులు పెడతా, ఆయన అధ్వర్యంలోనే 1 ఇయర్లో పూర్తి చేసే బాధ్యత మాది. పర్మిషన్లు తెచ్చాడు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. దుర్మార్గుడు పర్మిషన్లు తెస్తే డబ్బులు పెట్టకుండా ప్రాజెక్ట్ పూర్చేలా అది నా బాధ్యత, చేస్తానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 600 కోట్ల రూపాయలతో త్రాగునీటి కోసం పల్నాడుకు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ వాటర్ గ్రిడ్ తెచ్చాం. వేసాడా దాన్ని? వచ్చాయా నీళ్లు? తాగుతున్నారా నీళ్లు మీరు? నేను పూర్తి చేస్తా, అది మా బాధ్యత. ఇంకో పక్క మీరు చూస్తే ఇవే కాదు, ఈరోజు మీరు చూసినప్పుడు ఎలాంటి కూడా డ్రామాలు వేయడంలో సిద్ధహస్తుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నీ డ్రామాలతో మా కడుపులు నిండావు, పనులతోనే కడుపు నిండుతుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి నువ్వు అవసరం లేదు, నీ పని అయిపోయింది అనే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ హయాంలో దాడులున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, హత్యలున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం పోంగానే నరహంతకులు వచ్చారు తమ్ముళ్ళు, ఇంటింటికి ఒక ఊరు ఊరికి ఒక సైకో తయారయ్యాడు. పెద్ద సైకో తాడేపల్లిలో ఉంటే ఇక్కడ చిన్న చిన్న సైకోలు నియోజకవర్గానికి వచ్చారా అవునా కాదా? ప్రశ్నిస్తే దాడులు, సాధారణ ప్రజల జీవితాలు అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అన్ని కూడా బలహీన వర్గాలే టార్గెట్ గా పెట్టుకున్నారు, లంబాడీని టార్గెట్ గా పెట్టారు,
యాదవల్ని టార్గెట్ గా పెట్టారు. నేను అడుగుతున్న బుల్లెట్, నువ్వు వచ్చావే, ఎంత దిగిందో చెప్తున్నావే, ఇక్కడ మా యాదవులు చంపినప్పుడు ఎక్కడున్నావు బుల్లెట్? ఉన్నావా బుల్లెట్? అందుకే చెప్తున్నా, కథలో మాట్లాడద్దు ఇక్కడికి వచ్చి. మిమ్మల్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ, మీరు పుట్టింది తెలుగుదేశం పార్టీలో, మీరు నర నరాల్లో ఉండేది తెలుగు రక్తం, పసుపు రక్తం. మిమ్మల్ని కాపాడుకోబోయేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు. అందుకని నేను ఒకటే చెప్తున్నా, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఒకరోజైతే అడ్వకేట్స్ ఒక కేసుంటే మన సోదరుల్ని పోలీసులు ఇల్లీగల్ గా అరెస్ట్ చేస్తే అప్పటికి బ్రహ్మారెడ్డి రాలా. తర్వాత వచ్చాడు, పులిలాగా తిరుగుతున్నాడు, పులిని చూసి మేకలు పారిపోతున్నాయి, అవునా కాదా? ఆ రోజు నాకు అప్పటికి జ్ఞాపకం ఉంది. కొంతమంది యాదవుల్ని, మన పార్టీలో ఉన్న నాయకుల్ని పోలీసుల ద్వారా కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి కాళ్ళు పైకి తల కిందన పెట్టి వేలాడదీసి విపరీతంగా పోలీసులు కొడతా ఉంటే మన వాళ్ళు వెళ్ళి కోర్టు ద్వారా అడ్వకేట్స్ కమిటీ వేసి అన్ని పోలీస్ స్టేషన్లు సర్చ్ చేయమంటే పోలీసులు ఇక్కడ లేదు అక్కడ లేదంటే మన వాళ్ళు తోసుకొని పోయి ఒక పోలీస్ స్టేషన్ లో ఉంటే చూసి మళ్ళా మేజిస్ట్రేట్ కి చెప్పారు. అప్పుడు వదిలిపెట్టాం, వాళ్లతో నేను మాట్లాడా, అది నేను నా జీవితంలో మర్చిపోతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదా? నా సొంత మనుషుల్ని ఈనాధీనంగా సభ్య సమానం సిగ్గుపడే విధంగా పోలీస్ స్టేషన్ లో కాళ్ళు పైన పెట్టి వేలాడ తీసుకొడితే నేను మర్చిపోవాలా? నేను మరిచిపోవాలని అడుగుతున్నా. ఇప్పటికి కూడా నా మనసులో ఉంది, ఇలాంటివి చాలా జరిగాయి. అందుకే నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, ఈరోజు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వీళ్ళు జరిగిందంతా కూడా మన జెండా మొయ్యడానికి చేశారు. ఇక్కడ ఎర్రపతనేని పదకొండు మందిని చంపితే ఆయన పడిన ఆవేదన, బాధ నా కళ్ళ ముందరే ఉంది. కార్యకర్తల్ని కాపాడుకోవడానికి, కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలకు సిద్ధమయ్యారు. అలాంటి ఎర్రపతినేరునే మర్చిపోలేను, మా బ్రహ్మారెడ్డిని మర్చిపోలేను. ఇక్కడ కులం లేదు, మతం లేదు, తెలుగుదేశం పార్టీ ఒకటే, అవునా కాదా? అదే మరిగా ఆంజనేయులు గారు కూడా ఇక్కడ బాగా ఉండి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎప్పటికప్పుడు సమర్థవంతంగా మానిటర్ చేస్తున్నాడు, అది కూడా నేను చూశాను. నేను ఒకటే ఎప్పుడూ చెప్పేవాడిని, నేను ఎవరైనా చంపి పోస్ట్ మార్టం కేసులు కానీ పెట్టే పరిస్థితికి వస్తే మీ బ్రతుకు కూడా పోస్ట్ మార్టం బతికే, మీరు తప్పించుకోలేరు. మీరు నీతిగా ఉంటే
న్యాయంగా ఉంటే మేము నీతిగా ఉంటాం, న్యాయంగా ఉంటాం. నువ్వు నీతి తప్పి దారి తప్పితే మా కార్యకర్తలే పోస్ట్ మార్టానికి పంపిస్తే నీ బతుకు కూడా అంతే, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అందుకని పోలీసులను ఒకటే కోరుతున్నా, పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, పోయే పార్టీ ఎవడు కాపాడలేడు. 100% గెలవబోయేది తెలుగుదేశం జనసేన. ఈ మీటింగ్ చూసినాక మీకు అర్థమైందా లేదా? వీస్తా ఉంది గాలి, ఇది పెను తుఫానుగా మారుతుంది. ఈ తుఫానులో ఎవరైనా అడ్డం వస్తే కొట్టకపోతారు, అవునా కాదా? ఇది నా కోసమా, పవన్ కళ్యాణ్ కోసమా, ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసం, 5 కోట్ల ప్రజల కోసం, యువత కోసం, రైతు కోసం, నా ఆడబిడ్డల కోసం, పుట్టబోయే పిల్లల కోసం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే ఈరోజు మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, జగన్ ఇప్పటికైనా చెప్పు, ఊకిల్డ్ బాబాయ్ తమ్ముళ్ళు, ఊకిల్డ్ బాబాయ్. నేను అడగలా, నీ చెల్లి అడగతా ఉంది. హత్యలు చేసే వాళ్ళు రాజకీయాలకు పనికిరారని నీ చెల్లె చెప్పింది, చెప్పిందా లేదా? ఇంకొక మాట కూడా చెప్పింది, మా మధ్యలోనే హత్య చేసే వాళ్ళు ఉంటే పసిగట్టలేకపోయారని బాధపడ్డది పాపం అమాయకరాలు, అది కూడా చెప్పిందా లేదా? అందుకే మా అన్నకి పార్టీకి ఓటు ఇద్దండిని కూడా చెప్పింది, అవునా కాదా? బాబాయిని లేపేసిన వాడు నువ్వు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకని 2019 నాటకాలు ఆడావు, ఆ రోజు నువ్వు ఆడిన నాటకం నారాసుర రక్త చరిత్ర. ఇప్పుడు అడుగుతున్నా, ఊకిల్డ్ బాబాయ్ చెప్పిన తర్వాతనే ఓటు అడుగు. ఎవరు కాపాడారు కడప ఎంపీని? ఎవరు కాపాడారు? ఒక చెల్లె తండ్రిని చంపిన వ్యక్తిని పట్టుకోమని అడుగుతా ఉంటే సమాధానం చెప్పవు, ఇంకొక చెల్లిని, పాపం అమ్మాయిని ఎలక్షన్ల ముందు మీరు చూశారు తమ్ముళ్ళు పాదయాత్ర చేపించాడు, జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందా? జగనన్న బాణం జ్ఞాపకం ఉందా? ప్యాలెస్ లో వచ్చిన విభేదాలు, ఆస్తి తగరాదులు, కడాన కన్న తొంత చెల్లికి ఆస్తి ఉన్నవాడు నీకు నాకు అమ్మ అక్క అని బుగ్గలు దిమిరితే మీకు పనులు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరెవరైనా నీ చెల్లికి ఆస్తి ఇవ్వడం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇస్తున్నారా లేదా? మీ నాన్న సంపాదించిన ఆస్తిలో చెల్లికి వాటా ఉందా లేదా? మీరంతా ఏం చేస్తారంటే, అవసరమైతే
ఆ ఆస్తి అంతా అమ్మి చెల్లికి పెళ్లి చేసిన తర్వాతనే మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు. అది మన నాగరికత అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి షర్మిలాని బాత్రూంలో టి